నా పేరు మేకల ప్రేమ కుమారు. మాది సీతారాంపురం మండలము. మేము ధ్యాన్ చెరువులో ఉంటున్నాము. ధ్యాన్ చెరువులో ఉండి ఇంకా ఆమె సైనాపల్లి దగ్గర బాపన్ చెరువు అని ఉంది. ఆ బాపన్ చెరువు కాడికి వెళ్ళినాం. వెళితే మా నాయన సోమవారం పొద్దు నాలుగవ తేదీన మేకలు తోలుకొని చెప్పి బాడబండ పోయిండు. బాడబండ పోతే ఇంకా ఆమెను మేకలు తోలుకొని వచ్చిండు. తోలుకొని వచ్చిన తర్వాత మేకలు కాసుకొని వచ్చిండు. కాసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఇంటికి వచ్చి, నాయన నేను కళ్ళు తాగొచ్చా నాయన అని చెప్పి నాతో చెప్పి ఇంకా ఆమెను కళ్ళు తాగనాటికి పోయిండు. పోయిన తర్వాత ఇంకా ఆమె ఇంకా అప్పుడప్పుడు పోతుంటాడు మా నాయన కళ్ళు తాగని పోతుంటాడు. ఎక్కువ మందు కళ్ళు ఎక్కువ తాగుతుంటాడు. తాగుతుంటే ఇంకా ఆమె పోయిండు కానీ ఇంకా అప్పటి నుంచి రాలేదు. రాలా మేము అప్పుడప్పుడు వస్తుంటాడు. ఆయన కళ్ళు తాగని పోతాడు కానీ అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి ఇంకా మేము దాన్ని బట్టి మేము సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉండి ఎవరెవరి ఒకరోజు చూసినాం. చూసి రాలా ఇంకా మళ్ళీ రోజు మా వాళ్ళకి మొత్తానికి ఫోన్ చేసి చెప్పినాం. చెప్తే ఎక్కడ కానీ ఎవరే కానీ రాలేదురా ఎక్కడ రాలేదు అని మా వాళ్ళు అన్నారు. అంటే ఇంకా ఆమె మేము ఎతుకులాడుకుంటున్నాం. ఎతుకులాడుతుండే సమయంలో వీళ్ళు సైనాపల్లి వాళ్ళు బర్రెల కోసం పోయినారు. ఎతుకులన్న బర్రెల కోసం పోయి ఇంకా ఆమె సంగతి శవం ఉండాది ఇంకా పక్కలోనే శవం ఉండాది చెరువు పక్కలోనేను అని చెప్పేలక ఇంకా ఆమె మేము పోయినాం. ఎత్తుకులాడుకుంటున్నాం. ఎత్తుకులాడుకుంటుండేలక ఇంకా ఆమె నిన్నటి సమయంలో పోయి చూసుకున్నాం. చూసుకుంటే శవమేమో సీసెట్ గీసెట్ మొత్తం మా నాయన అనే మూమెంట్లో ఇంకా ఆమె అసలు తగి అసలు పురుగులు పడి జిప్ అంటున్నది. వాసన వస్తున్నది. వాసన వచ్చే మూమెంట్లో ఇంకా ఆమె ఇంకా ఎక్కడ ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకెక్కడ ఎందుకులే అని చెప్పి మేమే ఇంకా అక్కడనే పెట్రోలు ఇది కట్టుకోలేసి మేమే కాల్చేసుకున్నాము. మాకు ఎవరి మీద అనుమానం లేదు. ఎక్కడే కానీ అనుమానం లేదు. ఇంక ఇతనే ఇంకా తాగి వచ్చుండే మూమెంట్లో ఇక్కడ పండుకున్నాడు. పండుకోవడంలో ఇంకా అక్కిండిపోయి ఇంకా చచ్చిపోయిండు. ఇంక అది ఇంక అందుకని చెప్పి ఇంకా కంప్లైంట్ కూడా ఎందుకు అని చెప్పి అవసరం లేదులే అని చెప్పి మేమే మాట్లాడుకొని ఇంకా మేమే అక్కడనే దానం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాం. అంతే చెరువు కాడికి వెళ్ళిపోయినాం. స్విచ్చే పురుగులు పడేలక ఇంకామని ఇంకా జీవజీప అంటుండేలక ఇంకా మేమే కాల్ చేసి మేము అక్కడనే ఇంకా ఆమె మేము నేను మా వదిన మా అన్న మేము మాట్లాడుకొని ఇంకా అక్కడనే కాల్ చేసి ఇంకా ఆమె బయలుదేరి ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఆయన చంపింది ఎవరు చంపింది లేదు, ఎవరు కొట్టింది లేదు, ఎవరు కొట్టి పడేసింది కూడా లేదు. ఏమో మాకు అనుమానం రాలేదు. ఇదే ఇంకా ఇటుకు వచ్చేలా పండుకున్నాం. చచ్చిపోయి ఇదే పుల్లు కైపెక్కి అక్కిండిపోయి చచ్చిపోయినాడు అనుకున్నాము. కాల్ చేసి ఇంకా ఆమెను మేము బయలుదేరి వచ్చినాం. ఇంకా అంతేగాని మాకు ఈ ఎరువులు కొట్టి పడేసినారు, ఇంక వాళ్ళు ఎరువులు చంపేసినారని మాకు అక్కడ అనుమానం లేదు.